రాష్ట్రంలో వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆరోపణలు చేయడం సరికాదని హరీష్ రావు అన్నారు. అవగాహన లేకుండా మాట్లాడేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైద్య శాఖలో సర్కార్ సంస్కరణలను కొందరు కళ్ళు ఉండి చూడలేక చెవులు ఉండి వినలేకపోతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఎక్కడ తప్పు దొరుకుతుందో అని చూస్తే ఏం చెప్పగలమని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు రాష్ట్రం వచ్చాక నిమ్స్లో సౌకర్యాలు మెరుగుపరిచామని వివరించారు. వచ్చే 10 రోజుల్లో నిమ్స్ నిర్మాణం ప్రారంభమవుతుందన్న వైద్య మంత్రి 1571 కోట్లతో 2000 పడకలతో నిమ్స్ విస్తరణ జరుగుతుందని వెల్లడించారు. చెవులుండి వినలేరు అన్నారు. గాంధీజీ గారు ఏమన్నారంటే చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడును చూడొద్దు అన్నారు. కానీ కొంతమంది ఎట్లా తయారైపోయిందంటే మంచిని వినదలుచుకోలేదు, మంచిని చూడదలుచుకోలేదు, మంచిని మాట్లాడదలుచుకోలేదు అన్నట్టుగా కొంతమంది తయారయ్యారు. అట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 9 సంవత్సరాల్లో 753 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగినాయంటే ఎంత బాగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, మా డాక్టర్లు పనిచేస్తున్నారు, మా సిబ్బంది, మా స్టాఫ్ నర్సులు కానీ, థియేటర్ అసిస్టెంట్లు కానీ అందరు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అద్భుతంగా పనిచేయడం వల్లనే ఈరోజు 753 చేయగలిగినాం. వాళ్ళని ఏమనాలి మరి, కళ్ళుండి చూడలేక చెవులుండి వినలేకపోతే నేను ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏదో వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందని కొంతమంది కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు. దే షుడ్ నో హౌ నిమ్స్ ఈజ్ డూయింగ్. అవర్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, దాట్స్ వై పీపుల్ ఆర్ కమింగ్ టు అస్. నోయింగ్లీ ఆర్ ఆఫ్ నాలెడ్జ్ తోని కొంతమంది ఏదో మన మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్, ఐ విల్ లీవ్ ఇట్ టు దేర్ విజ్డమ్. ఇంటెన్షనల్ ఇఫ్ దే డూ, గాడ్ విల్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఎక్విప్మెంట్ లేదు, ఎక్సెప్ట్ 1 or 2. అటువంటిది ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో తెచ్చి పేదలకు ఆరోగ్యశ్రీలో, పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్లో ఎల్ఓసీలు ఇచ్చి ఇవాళ వారికి ఇంత మంచి ఉచిత వైద్యం, ఇంత నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. ఈ రోబో మిషన్ వల్ల సర్జరీ చేయాలంటే సింపుల్గా 4 హోల్స్ చేసి మేము అత్యద్భుతంగా ఈ సర్జరీ చేయగలుగుతామని చెప్పారు.